ప్రధానంగా ఇప్పుడు కేటీఆర్ కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం చాలా వైరల్గా మారింది. ఇటు కొండా సురేఖ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, ఆ తర్వాత వెంటనే సినీ పరిశ్రమ వాళ్ళు బగ్గుమండము, ఆ వెంటనే కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో నేను తగ్గని అనేటువంటి మాట చెప్పడము, అసలు ఈ సినారియా చూస్తూ ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నష్టమా లాభమా? అసలు కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు సమంజసమేనంటారా? ఇప్పుడు ప్రజలకు నష్టం జరిగితే మనం 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా నష్టం జరిగినా కూడా పార్టీ ఆలోచిస్తుంది. దాని ఆ మేరకు కొండా సురేఖ గారే రిజైండర్ ఇచ్చిండ్రు. సో దీంట్లో థర్డ్ పార్టీగా బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ అండ్ టీం కొంచెం టై టై అని ఎగురుతూ ఉంటుంది. ఏముంటుంది, ఎగిరేంతవరకు ఎగిరి తర్వాత నేల మీదనే కదా. కాబట్టి అదొక టైం బౌండ్ పీరియడ్, అంతవరకు అది అయిపోతుంది, ఇమ్మీడియట్గా మనం రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే అతి ముఖ్యమైనది, దీన్ని ఏ విధంగా వాళ్ళు సెన్సిటైజ్ చేసి లబ్ధి పొందాలనేది. ఇప్పుడు మూసీది అంతే, తర్వాత మనకు సంబంధించి ఏంటిది హైడ్రా అంతే. ఇప్పుడు ఉద్యోగాలు వేస్తామంటే నిరాహార దీక్షలు చేస్తారు, ఫ్రీ బస్ వేస్తే ఆటో వాళ్ళని లేపుతారు, రైతు రుణమాఫీ చేస్తే రాని వాళ్ళని లేపుతారు, తర్వాత ఇప్పుడు మనము మూసీ ప్రక్షాళన చేస్తా అంటే మూసీ బాధితులు మనం తీసుకోవాల్సిందే కానీ కొంతమందితో వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ మనం చూసినాం. హైడ్రా అక్రమార్కుల పక్షాన ఉంటారు, వాళ్ళు ఇచ్చిన భూములే వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఉద్యమం చేసినట్టుగా కనపడుతున్నది తప్పితే నిజంగా చెరువుల పరిరక్షణ వాళ్ళ లక్ష్యం కాదు. 28,000 కబ్జాలు ఉన్నాయని చెప్పేసి మనోడు అన్నాడు. ఇర్రెస్పెక్టివ్గా కొట్టేయాల్సిందే అని కేసీఆర్ అన్న మీరు వీడియో చూసిండ్రు. సుప్రీంకోర్టు కూడా చెరువుల ఆక్రమణ అనేది బఫర్ జోన్లో ఉన్నా లేదంటే మిగతా అది మన ఏంది పరిసర ప్రాంతాల్లో ఉన్నా కూడా దాన్ని మనం నిస్సందేహంగా దాన్ని వ్యతిరేకించాలి. కానీ వీళ్ళే ఇచ్చింది కావు 1,000 కోట్ల భూములు. ఇప్పుడు మొత్తం మనం మూసీ కానీ హైడ్రా కానీ బాధితుల యొక్క ఏమంటాము నష్టం చూసుకుంటే 2-3,000 కోట్లు లేదంటే మ్యాక్సిమం 5,000 కోట్లు అవుతుంది. కానీ ఆక్రమణదారులు 500,000 కోట్ల పై చిల్లుకుంటారు. వాళ్ళను ఈ పేదల కన్నీళ్ళ మాటున ఆ పెద్దోన్ని కాపాడే పని అలా బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నా. కాబట్టి దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్గా. అన్నిటికంటే ముఖ్యంగా నా దృష్టిలో ఏంటంటే మూసీ ప్రక్షాళన వల్ల వచ్చే లాభాలు ఒక 1-1.5 ఇయర్ తర్వాత తెలుస్తాయేమో. అప్పటి వరకు మనం ఈ కొంచెం వ్యతిరేకత వస్తున్న దాన్ని గమనించాలి. కానీ సందీట్లో సడేమియ లెక్క వీళ్ళు ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొండా సురేఖ గారిదే ఉన్నది, కేటీఆర్ అనకపోతే ఏది అక్క ఇప్పుడు బాధపడుతున్నావు అక్క మా మీద మాకు కూడా భార్య పిల్లలుగా ఉన్నారు అని అంటే నువ్వు జయించినవా అన్నట్టుగానే ఆమె ఫీల్ అయింది. అంటే ఇప్పుడు రఘునందన్ అండ్ కొండసురేఖ ఇష్యూలో ఆమె ఇక ఆమెను గెలికితే ఎట్లుంటుందో తెలుసు కదా. దాని పరిణామాలు కొంచెం సమంత మా గారి మీదకి పోయింది. దాన్ని మనం దాన్ని ఏమీ సమర్థించొద్దు ఎవరైనా సరే. తర్వాత తను కూడా తను ఇండిపెండెంట్గా బతుకుతుంది, తను ఎవరి మీద ఆధారపడతలేదు. అక్కినేని కుటుంబం రెస్పాండ్ అవ్వడంలో కూడా తన మాజీ కోడలు కాబట్టి నాగార్జున గారు రెస్పాండ్ అవ్వడాన్ని వ్యతిరేకించాం. కానీ ఒకటేసారి సినిమా పరిశ్రమ దిగ్గున లేచింది. నేను ఆ మిత్రులకు చెప్తున్నా ఏంటంటే దీనికి సంతోషం కానీ మీకు మణిపూర్లో మహిళలు మంటల్లో తగలబడిన రోజు ఎప్పుడు కూడా మీరు లేవలే ఎందుకు అని ప్రశ్నిస్తున్న వాళ్ళని చాలామంది 1 to 10 కాదు. అసలు నేషనల్ మీడియా ఇష్యూ అయింది, నేషనల్ లెవెల్లో అది ఒక పెద్ద రాద్ధాంతమవుతుంది, నేషనల్ మీడియా కూడా దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నది మన సురేఖ గారిది. మరి మణిపూర్లో మంటల గురించి ఈ నేషనల్ మీడియా ఏం లేదు, ఈ నేషనల్ లెవెల్ స్టార్స్ ఎవరు లేరు, నేషనల్ లెవెల్ డైరెక్టర్స్ ఎవరు లేరు. సమంత గారిని అనడం రెస్పాండ్ కావడానికి నేను ఆహ్వానిస్తూనే మహిళల మీద సమస్యలు వచ్చినప్పుడు మీరు అట్లా స్పందించండి, అక్కడ కూడా మహిళనే కదా. అంటే సామాజిక బాధ్యత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే డెఫినెట్గా నష్టమా లాభమా అన్నారు. నష్టమా లాభం అంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటిని కొంత సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో హైడ్రా అలాగే మూసీ పరిరక్షణకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తూ ఉంది అనేటువంటి మాటను హైకోర్టే చెప్తా ఉంది. హైకోర్టు ఉన్న రంగనాథ్ను కూడా అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలను కూడా విమర్శించినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఏమన్నా ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉందా, ఏమైనా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కనబడతా ఉందా, నియమ నిబంధనలు ఏమన్నా ప్రొసీడింగ్ చేసేటువంటి అవకాశం ఉందా? హైడ్రా ఒక చట్టం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, నాకు తెలిసి రేపు అన్ని పక్షాల యొక్క మద్దతు
మనం ఏంది అసెంబ్లీలనే తీసుకోవాలి కదా. విపక్షాల యొక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక చట్టం అయితే వాళ్ళు ఇప్పుడు జీవో అది అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్తో వచ్చినది. అది కంటిన్యూస్ ప్రాసెస్, ఇప్పటితోనే అయిపోద్ది అనేది ఏం లేదు. సో ఎందుకంటే ఇప్పటితో అయిపోద్ది అంటే ఇక చెరువులను ఆక్రమింపజేసుకుందాం అందామా, లేదు భూమి ప్రభుత్వ భూములను ఆక్రమణ చేసుకోవాలంటే ప్రజల భూమే కదా అది. కాబట్టి హైడ్రా కానీ అది చట్టంగా అయ్యే అవకాశం ఉంటుంది. మూసీదేమో ఆ డెవలప్మెంట్ మోడల్ రేపు మీకు డిపిఆర్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే డిపిఆర్లో కంప్లీట్గా ఏమేం చేయబోతున్నాం, ఎకనామిక్ మోడల్ ఏంది, తర్వాత మూసి నది ప్రక్షాళన తర్వాత జరగబోయే ప్రయోజనాలు ఏంది అనేది స్పష్టంగా ప్రజలకు తెలిసిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ చూపిస్తే, ఇండ్లు పోయేటోళ్లకు ఇండ్లు, ఆస్తులు పోయేటోళ్లకు ఆస్తులు, కనుక మనం 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం మనం చేయగలిగితే అందరిలో సమస్య రాకుండా ఉంటుంది. అంతా బాగానే ఉంది మరి. అద్దంకి దయాకర్ కథ ఏంది? అద్దంకి దయాకర్ కేవలం పార్టీకి సంబంధించినటువంటి పదవిలోని కొనసాగుతూ ఉన్నాడు. మరి అద్దంకి దయాకర్ ప్రభుత్వంలో ఎప్పుడు భాగస్వామ్యం పంచుకోబోతున్నాయనేటువంటి ప్రశ్నకు మీ దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుంది? ఇప్పట్లోనైతే లేవు నాకు తెలిసి. ఇప్పుడు ఉంటే ఏముంటాయి, చైర్మన్లు ఉంటాయి, చైర్మన్లు అదే అదే అది మనకు సరైన దాన్ని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమనుకుంటారో నాకు తెలియదు. చట్టసభలు అనేది నా లక్ష్యంగా ఉంది. అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కల్పిస్తారనే ఆలోచనతో ఉన్నా. అందుకనే నేను పెద్దగా దాని మీద హర్రీ వర్రీ ఏం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వము పార్టీ నిర్ణయాలకు అనుకూలంగా పనిచేసే విధంగా తీస్తుందా లేదా అనే విషయంలో నేను ఎప్పుడు కూడా ఉంటా. పార్టీ పక్షాన ప్రభుత్వం మీద కూడా ఆ పార్టీ యొక్క నిర్ణయాలను మనము తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. ఎవరైతే మంత్రులు ఉన్నారో లేకపోతే అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా కొంత మొన్న కూడా అధికారులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇప్పుడు నోటీసులు ఇవ్వమంటే అందరికి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు హక్కులు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు. ఓకే, అక్కడ సమస్య వచ్చి బజార్లకు వచ్చి ప్రజలే మొత్తుకునే పరిస్థితులు వచ్చింది. ప్రజల కోసం చేసుకుంటా ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేద్దాం, అలాంటప్పుడు మేము కొంచెం సామాజిక బాధ్యత ఉన్న నాయకులుగా డెఫినెట్గా ఆ ముందుకు వస్తాం. పొజిషన్ విషయం ఇప్పటికీ నాకు అదే, ఈ 1 ఇయర్ కావస్తున్నా కూడా అందరుగా ఎప్పుడు వస్తుంది ఓ స్త్రీ రేపు రాదా టైప్ రా రేపు అంటున్నారు. కానీ నేను ఆల్మోస్ట్ ఆల్ ఏమనుకుంటున్నా అంటే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఆ నిర్ణయం తీసుకునేదానికి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళు ఓపికతో ఉండడం వల్ల కూడా సామాన్య కార్యకర్తల్లో ఒక ఏమంటారు ఒక భరోసా ఉంది. దయాకరణ లాంటి వాడే ఇట్లా ఉండడంటే మనం కూడా ఉండాలి. ఇప్పటికీ చాలా వరకు ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ఎంపీల మీద ఒక ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము పార్టీ కొరకు పనిచేస్తే ఎవరో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనే ఫీలింగ్తో ఉన్నారు. పార్టీకి కార్యకర్తకు మధ్యన అనుసంధానంగా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారు నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తతో పాటు పనిచేసిన వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళరే ప్రొటెక్టివ్ అవుతారు. మళ్ళీ అట్లని కాదని కొంతమందికి పరిమితమైంది అనుకో, మళ్ళీ దానికి పనిచేయడానికి ఇబ్బంది అవుతారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళం చేయడానికి ఏం సమస్య లేదు. ఇప్పుడు నేను ఇట్లా అంటుంటే కూడా ఏంది, దయాకర్ ఓపికతో ఉన్నాడు ఏదో చేస్తున్నట్టుంది, దయాకర్కి అదేదో ఆర్థికమో సామాజికమో ఏదో చేయాలి అని కూడా ఉంటుంది. నేను పదవుల కోసం అనే విషయం కాదని, నేను ఇంత ఓపికగా ఉండాలని తెలియాలని కూడా లేదంటే ఇప్పుడు రేపు ఏం చేస్తారు చూడు, దయాకర్ పదవి కొరకే ఇదంతా చేసిండ్రా, మొత్తం పదవి కొరకు చేసిండ్రు, లేకపోతే పదవి రాకపోయేసరికి వెళ్ళు అంటుండు చూసినవా అని చెప్పాను నేను. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా మాలాంటి నాయకులకు కార్యకర్తలకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సామాన్య కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ఇప్పటికీ ఏమంటున్నాడు, కలలో కూడా నేను పిసిసి ప్రెసిడెంట్ ఊహించలేదు. కలలో కాదు, కాంగ్రెస్ కళ్ళల్లో ఉంటే చాలు వాళ్ళు డెఫినెట్గా ఒకసారి అన్యాయం జరిగితే ఇంకోసారి అవకాశం ఇస్తారు. 30 ఏళ్ళ పై చిల్లుకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పిసిసి ప్రెసిడెంట్గా తను కావడాన్ని అందరు సంతోషపడుతున్నారు. మీరు మా పేరు లేచిండ్రు, సంపత్ పేరు వేసిండ్రు, మన బలరామ్ నాయక్ అందరు చేస్తారు అంటే వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నోళ్ళని, లేకపోతే చర్చలు జరిగినాయని. కానీ పార్టీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలనేది అది చూసుకుంటా, తర్వాత ఎక్కడైనా నష్టం జరిగితే దాన్ని రికవర్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ చూస్తుంటుంది. కాబట్టి ఇంత ఓపికగా అద్దంకి దయాకర్ ఉన్నాడు. అద్దంకి దయాకర్ ఇంత ప్రశాంతంగా ఉన్న రోజులు 20 సంవత్సరంలో ఇదొకటి. తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత నీకు తెలుసు కదా బాగా, మనకు డిసెంబర్ జనవరిలో బిల్లు పెట్టి అయిపోయినాక మార్చి ఏప్రిల్ వరకు ఇది ఈ రెస్ట్లో ఉన్నా. ఓకే, ఇది 10 ఇయర్స్ ముందు. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ఆ టికెట్ మళ్ళీ జనంలో పడడం, అప్పటి నుంచి మళ్ళీ 10 సంవత్సరాలు.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.